అప్డేట్స్ చూద్దాం. దేశానికి కాపలాదారునిగా ఉంటారని ప్రధాని మోడీ అబద్దం చెప్పారని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆయన వనపర్తిలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. चालू हो जाए, तैयार हो जाए, एक बार आप 200-200 लोगों को रोजगार दो, तब जाके परमिशन दीजिए. मैं व्यापार करने डेवलप करने 100-200 मंदिर उद्योग भारत आर्थिक व्यवस्था मेलिए मूडे तरह परमिशन कोसम आप आलोचे. किसानों के बारे में मैंने कहा कि न्याय योजना आपके जेब में पैसा डाले. రైతుల గురించి కూడా చెప్పిన న్యాయ పథకం ద్వారా మీకు డైరెక్ట్ గా డబ్బులు మీ జేబులోకి వస్తాయి. మగర్ కిసానకు స్పెషల్ మదత్తి జరుగుతుంది. కానీ రైతులకు ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. పూరా నేను జాతా కి కిసాన్ దేశ్ కి రీతి హటి హో ఆజ్ జరూరత్. మొత్తం ఈరోజు భారతదేశానికి రైతులే వెనుక. ఈరోజు ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తించాను. हम आपके खेत के बिल्कुल पास फूड प्रोसेसिंग के कारखाने लगाएंगे. व्यवसाय क्षेत्रों पट पे दर आहार पदार्थ प्रासेसिंग यूनिट ने आलोचन ये आप अपना टर्मरिक सीधा जाके पैकानी में प्रोसेसिंग के लिए मेरे पशु रहते पशु डायरेक्ट पक्ने फैक्टरी के लिए वो अगर आलू उगाते हो टमाटर उगाते हो तो आलू की चिप्स की फैक्ट्री है टमाटर के चिप्स की फैक्ट्री आपके बिल्कुल पास. फिर आलूगड्डल पंपचना टमाटा पंपचना पक्ने फैक्टरी की प्रोड्यूस अवच्छ टमाटा टमाटा प्यूरी आलू चिप्स इलाटे फैक्टरी में और आपके खेत के बिल्कुल पास स्टोरेज फैसिलिटी जहां अपना माल बच सकते. మీ వ్యవసాయ క్షేత్రాలకి మీ పొలాలకి దగ్గరలోనే కోల్డ్ స్టోరేజ్ కూడా పెడతాం. మీ పంట పాడు రాకుండా కాపాడతాం. మరి కోసీ ఆర్థిక ఎంఎస్పీ హై మినిమం సపోర్ట్ ప్రైస్ పడాకే జాయి. మీరు న్యాయంగా వస్తున్న కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఎంఎస్పీ మేము అంచనంచలుగా దాన్ని పెంచుతాను కూడా మీకు కామిస్తున్నా. మహిళలకు బారి మీద థోడా సా కేనా చాతాం. నా ప్రియమైన భారతదేశ మహిళల గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు చెప్తున్నాను న్యాయ పత్రం ద్వారా వచ్చే డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లోకి వస్తాయని. మగర జాంతే హిందుస్థాన్ కి మహిళలకు ఓ శక్తి దేని జరుగుతుంది. దీని సరిపోదని నాకు తెలుసు. భారత మహిళల్ని మరింత శక్తివంతం చేసే ఆలోచన కూడా చేస్తా ఉన్నాను. హిందుస్థాన్ రాష్ట్రాన్ని భారతదేశానికి గొప్ప మార్గదర్శనం చూపించిన ఇక్కడి స్వయం సహాయక సంఘాలకు మేము మరింత ఆర్థిక మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కేసీఆర్జీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఇంట్రెస్ట్ లేకుండా 6 లక్షల రూపాయలు లోన్ ఇస్తుంటే అది కేసీఆర్ ఈ స్వయం సహాయక సంఘాలకు మేము మళ్ళీ పూర్తి స్థాయిలో మద్దతిస్తాం. ఆ లోక్సభ విధానసభ రాజ్యసభ 33% రిజర్వేషన్ మహిళలకు దిల్వాలి. భారత విషయం పార్లమెంట్ లో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ రాష్ట్రాల శాసనసభలో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాం. హిందుస్థాన్ కి సర్కార్ హిందుస్థాన్ కి సర్కార్ 33% నౌకరీయా అంతేకాదు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాం. నేను జాతా హ్యాండ్లూమ్ కా జో సెక్టర్ హో గబ్బర్ సింగ్ జీఎస్టీ నష్టం కదా కదా తెలంగాణలో చేత వస్త్ర పరిశ్రమని నరేంద్ర మోడీ పెట్టిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ మీరు రీజన్ చేసింది. చేనేతలు ఉదయపడినారు. యాకి సాడియా సరీ కామ్ దునియానే మచ్చింది. ఒక హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ సే కేనా చాతా హూ తెలంగాణ కే ఛోటే దుకాందారో సే కేనా చాతా హూ జైసే హీ కాంగ్రెస్ పార్టీ ఆయేగి గబ్బర్ సింగ్ ట్యాక్స్ కో హమ్ సచ్చీ జీఎస్టీ మే బదల్ దేంగే. కొంతమైన కొంతకంగా మేము
సరల్ ట్యాక్స్ హోగా అతి తక్కువ పన్ను ఉంటుంది ఒకే రకమైన సరళీకరమైన పన్ను ఉంటుంది ఆపు కమ్ సే కమ్ ఫోర్ భరణ పడేంగే ఓ ఆపు భ్రష్టాచార కా సామనా నహీ కర్నా పడేగా మీరు మీరు సొంతగా ఎదగలుగుతారు అవినీతికి మీరు గురి కాకుండా ఉంటారు ఆపే సామనే బహు బడా నిర్ణయం హై మీరు ఈ రోజు ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సవాల్టీ గారే కాంగ్రెస్ అని ఇక్కడ ప్రశ్న టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు సవాల్ కాంగ్రెస్ నరేంద్ర మోదీ కా ఈ రోజు నరేంద్ర మోదీయా కాంగ్రెస్ పార్టీయా అని మాత్రమే నరేంద్ర మోదీకి ఖిలాఫ్ లడ్ మీరు ఐదేళ్లలో చూడండి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ మీద కొట్లాడుతూ ఉంది ఆయన అకృత్యాల మీద తిరగబడతా ఉంది రఫాయిల్ కా మామలా కాంగ్రెస్ పార్టీ రఫేల్ యుద్ధం వివరాలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది చౌకీదార్ చోర్ హే కాంగ్రెస్ పార్టీ ని బోలా నరేంద్ర మోడీ కేసీఆర్ వీళ్ళిద్దరి మధ్య నేతృత్వం ఉంది జీఎస్టీ మీద కేసీఆర్ నరేంద్ర మోడీకి మద్దతు మీకు తెలుసు జీఎస్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మోడీకి మద్దతు ఇచ్చిండ్రు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మద్దతుకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఇచ్చిండ్రు నోట్బందీ మీద మద్దతు నోట్ల రద్దును కేసీఆర్ సమర్థించిండు చెప్పి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ యొక్క పార్లమెంట్ పై ఆక్రమణ పెట్టింది తెలంగాణ టీఆర్ఎస్లో పార్లమెంట్ పై అమితం కట్టింది ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మోడీపై తిరగబడితే టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా కూర్చున్నారు తప్ప వాళ్ళు మాట్లాడలేదు మనం డిబేట్ కన్నీ కోసం చెప్తే నరేంద్ర మోదీ టీఆర్ఎస్ కన్నా గతంలోగా వాస్తారు నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలు మాట్లాడాలని ప్రయత్నిస్తూ నరేంద్ర మోడీ ఒక హింట్ ఇస్తాడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చర్చ నడవకుండా చేస్తారు తెలంగాణ సంబంధించిన అంశం టీఆర్ఎస్ కి మద్దతు तो फिर आप नरेंद्र मोदी की मदद कर रहे हो टीआरएस वैसे प्रति वोटो नरेंद्र मोदी को अगर आप कांग्रेस पार्टी की मदद कर रहे हो अगर आप कांग्रेस पार्टी को वोट दे रहे हो तो आप नरेंद्र मोदी के खिलाफ वोट दे रहे हो मेरे कांग्रेस पार्टी की वैसे प्रति वोटो नरेंद्र मोदी ने कत्तरी चलाने पर पड़ती केजीआर को कत्तरी नरेंद्र मोदी देश को बांटने का काम करता है నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నాడు దళితులకో ఆదివాసులకో అల్పసంఖ్యకులకో కుచల్లేగా కాం చేస్తారు దళితులు ఆదివాసీలు మైనారిటీలను పూర్తిగా తొక్కేయగలిగిస్తున్నాడు నరేంద్ర మోడీ హం జోడ్లేగా కాం చేస్తే మేము వాళ్ళందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్నాం హం దో హిందుస్తాన్ మేము రెండు భారతదేశాలు కాదు ఒకే ఒక్క భారతదేశాన్ని అందరూ కలిసి ఉండే ఒకే ఒక్క భారతదేశంలో న్యాయ యోజన దీని అందువల్ల మేము న్యాయ పథకాన్ని తీసుకొచ్చాం ఓ నరేంద్ర మోదీ సే లడేంగే నరేంద్ర మోదీ కో హరాయేంగే ఓ ఏక్ ఇంచ్ పీచే నిలబడతాం ఓడిస్తాం నరేంద్ర మోదీని ఏమాత్రం కూడా రాత సగర్వం ఇంటికి పంపుతాం పూరా దేశ్ జాన్తా హై కి కాంగ్రెస్ పార్టీ ఉస్సే లడ్తీ హై మొత్తం దేశం తెలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని యుద్ధం చేస్తా ఉంది నరేంద్ర మోడీ పై ముందు పూరా భరోసా హై कि आप हमारी मदद करेंगे आप कांग्रेस पार्टी के सिर को समर्थन देंगे कांग्रेस पार्टी को वोट देंगे और हमें यहां लोकसभा के चुनाव में फुल स्वीप करवाएंगे मैं आपको विश्वास समझते हैं